అవును చాలా ఆయనేంటి సిపిఐ నారాయణ కూడా వెళ్ళి చెప్పొచ్చాడు. అక్కడ ఎలా ఉంటుందంటే శల్యుణ్ణి దుర్యోధనుడు క్యాచ్ చేశాడు. శల్యుడు యాక్చువల్ గా పాండవుల బంధువు, వాళ్ళకి అసలు కౌరవులు ఎవరో కూడా తెలియదు. అయ్యో మా పాండవులకి యుద్ధం వచ్చిందా అని చెప్పి ఆ దేశం నుంచి బయలుదేరి పెద్ద జనం అది వేసుకుని వస్తుంటే దారిలో దుర్యోధనుడు క్యాచ్ చేశాడు. క్యాచ్ చేసి మొత్తం వెళ్ళగానే రెండు సార్లు మ్యాప్ అంతా చూపించి టీలు ఇచ్చి బిస్కెట్లు ఇచ్చి చచ్చిపోతున్నామండి ఇక్కడ చూడండి అంత ఎంత పెద్ద ప్రాజెక్టు, ఆ గోదావరి వచ్చిందంటే ఇక్కడ వరకు వచ్చేస్తుందండి, పని చేయడానికి మనుషులు దొరకనండి, ఇలాంటి ప్రాజెక్టు ప్రపంచంలో ఎక్కడా లేదండి, ఇలాగన్నీ చెప్పేటప్పటికి శల్యుడు జై దుర్యోధన అంటే దుర్యోధన పార్టీలో చేరిపోయాడు. మనం శల్యుడిని ఏం తప్పు పట్టలేం, ఎందుకంటే అది బాపు సినిమాల్లో పెడుతుంటారు, కొట్టుతుంటే మమ్మల్ని చొక్క కుట్లు ఇడిపోయేలాగా ఆకాశంలోకి ఎత్తేస్తారు. కానీ మీరే చెప్పండి సార్, అసలు వీళ్ళకి ఏం తెలుసు చెప్పడానికి, మీరే చెప్పండి సార్ ఆ ప్రాజెక్ట్ అనేది పైనుంచి చూపిస్తారనమాట. చూపిస్తే అక్కడ రెండు రెండు టెప్పర్లో ఐదుగురు మనుషులు పనిచేస్తుంటారు, మన ఇంట్లో స్లాబ్ వేస్తుంటేనే 50 మంది 60 మంది ఉంటారు. దగ్గుబాటి వెంకటేశ్వరరావు నేను వెళ్ళినప్పుడు అంతే ఆయన చూపించి చెప్తుంటే పక్కనే ఉన్నాను కాబట్టి చెప్పాను ఒకసారి అక్కడ లెక్కెట్టండి సార్ ఎంతమంది ఉన్నారు అని. మీరు లెక్కెట్టారా నేను లెక్కెట్టానండి. ఇది నేను చెప్పలేదు, వాళ్ళ నేను ఎప్పటి నుంచో చెప్తున్నాను, వాళ్ళ మినిట్స్ ఇది మీకు అందరికి ఇస్తాను ఇప్పుడు, ఇది వాళ్ళ మినిట్స్ లోంచి తీసాం, ఇది వాళ్ళు పెట్టిన వెబ్సైట్ లోంచి తీసాం. శ్వేతపత్రం నేను చిన్నప్పటి నుంచి అడుగుతుంటే పవన్ కళ్యాణ్ వచ్చి అడిగిన తర్వాత కూడా ఇవ్వలే. తర్వాత సీఎం గారు ఏం చెప్పాడంటే అన్ని వెబ్సైట్లు ఉన్నాయి చూసుకోండి అన్నాడు. అన్న తర్వాత కూడా ఇక్కడ నేను ప్రెస్ మీట్లో చూపించాను మీకు ఏ వెబ్సైట్ లో చెప్పండి బాబు ఓపెన్ అవుతుందో చూద్దామని. జనవరిలో దాంట్లో ఫీడ్ చేశారు, ఏ రోజున ఫీడ్ చేశారో కూడా మీలాంటి కుర్రాళ్ళందరికీ తెలిసిపోతుంది. టెక్నాలజీ ఎక్స్పర్ట్స్ కాబట్టి ఏ రోజున ఏ కాగితం పెట్టారో కూడా వరుసగా పంపించారు. జనవరిలో పోనీ ఎప్పుడో ఒకప్పుడు వాళ్ళు ఫీడ్ చేశారు. ఆ ఫీడ్ చేసిన వాటిని బట్టి చూస్తేనే ఈ ప్రాజెక్ట్లో మొట్టమొదటి నుంచి పీపీఏ వాళ్ళు అడిగింది ఏది ఇవ్వలా వీళ్ళు, అలా టైము టైము టైం తీసుకుంటూ తీసుకుంటూ ఆఖరికి వచ్చేసరికి 2016లో పోలవరం ప్రాజెక్టు స్టేటే తీసుకుంటుంది అని జైట్లీ గారు చెప్పే వరకు అక్కడ ఏం పనే జరగలేదు.